అది నా కొండ మా ఇల్లాల పిల్ల పిల్లోడో పిల్లోడని పలవరెళ్తుంటే కడుపుడు మోసుకంటం కట్టవని కొలుపులు అందుకున్న మా ఏలిగా ఈ సంటి బిడ్డను నాకంటి ముందెట్టాడు ఇదిగా గరుకనా చెయ్యి ఖాళీగా ఉండప్పుడు నా సంకెక్కు ఇప్పుడు ఈ సంటి ఎదడబడ్డాక నువ్వేం చేస్తావు చల్లగా నీ అమ్మగారు సర్దుకు పద పద అసలే కొండె కోతకు అనవైందే ఆ బ్రా కూడా అమ్మ కొడక ఓ ఇంటిదారా ఓ ఇల్లారా ఎడహనా కొండ్యా ఆహా ఇల్లాలి ఇంటోనే ఉంటది గానే ఇల్లు దాటెళ్ళిన మొగుడు అయ్యాలి వచ్చినా వత్తులొత్తడానికి కాలు సాపు కూకుంటదా ఏ ఒంటిగా వస్తివి జీవాలేడుండా మందగట్టి ఎగుబులు వచ్చా ఎట్టగని పట్టి నిన్ను బిడ్డతనం చేస్తానే అయ్యో సంబడం కాలం నుంచి చేస్తానే ఉంటివిగా అగహనా కొండ కాలం మారింది కలిసి వచ్చింది ఏంటి మామో శత్రు పోతుంటివి పుల్ల నీళ్ళు ఏమన్నా పుక్కిలించుకొచ్చినవా పుల్ల నీళ్ళు కాదా పిల్ల తల్లివి ఇలా రాయా దూచికి సాలే సంబడం చెయ్యదులు గదీనా కొండే దూచికి సప్పుడిని వెనక తిరిగితివి సద్దేటో చెప్పు చూద్దాం సంబడం నడికారు దాటన్నా ఇంకా నడి మాత్రమే ఇంకో నీటిని తెలివే ఇదిగో చూడన్నా కొండ కంటలు చేత కాకపోయినా కన్నం అయిపోయా ఇదిగో పిల్ల ఇది నువ్వు గొడ్డారు కానీ పెట్టారు ఆడ సిక్కినాడు మావా నీ సిక్కి తీర దేవుడే నా చేత పెట్టాడు నీ చేత కానీ నేను అంటాను అనుకో ఎక్కడంటే నా కొండ మనం కూడా అమ్మాయి అయిపోయాం అంతేకానా చెప్పిన పని చేసుకొచ్చా అందరా చిత్తగించండి సహబాష్ బిడ్డను ఒక్కసారి కంటికి చూపించవు అమ్మా అనిపించవు తల్లి మనసు నీకు తెలియదా అమ్మా ఏ నాటికైనా తరింపజేస్తావన్న ఆశతోనే జీవిస్తున్నాను నీ పాదాలే నాకు శరణ్యం అయ్యరా సంబడవా సంబడం సత్త విరిగిన ముసిలాడికి పాషాడితో పాతమేందో జపసత్తు చూడాలనే చేయగలిప నా కొండ గడుచుపిండమే ఈ కొండయ్య కొడుకంటే కోడిదాసే సేనాపతి అర్థమైందా ఈ వేట యొక్క అంతరార్థం అధికారం వదల్లేని మహారాజుకు చూపు పోవాలి పరిపాలన మా చేతికి రావాలి మరి నా మాట మాట మాటి మీరు మా మంత్రులు ఆంతరంగిక అమాత్య శేఖరులు సరేనా సరే ఇక మీ మాటకు ఎదురు లేదు మా వేటుకు తిరుగులేదు ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి ఏలిన వారి ఆజ్ఞ మా ఉప్పు తింటున్నందుకు ఒప్పుగానే సేవించుచుంటివి మీ సేవల నందుకొంటిమి మేము ఒప్పుకొంటిమి అన్నయ్యలు మన రాబోయే మంత్రాంగంలో వీరు ఖండితాంగం ఉండరు ఉండబోరు అగ్రదులు అన్నయ్య అధిపతి కడగొట్టు తమ్మయ్య బలగాధిపతి మధ్యవారం మనం మంత్రాంగాధిపతి మరి మావయ్య వట్టి దేవయ్య కొరకరాని కొయ్య మనకెందుకయ్యా అయ్యలు మా రాకలేకయ్యా మీ పోకయ్యా వనమన్నా మన ఉద్యానవనము కన్నా విశాలమా వేటన్నా గోలియాట కన్నా గంభీరమా అయితే మేము నువ్వు చనవలే దానిని కనవలే ఒక్కుమ్మడిగా యాగవలే మోగవలే వలదయ్యలు వలదు ప్రమాదం ఉండేలు బద్దకు ఉండలు సంధించి
పిచ్చుక వేట చేయండి. మేము వేట నుండి వచ్చేటప్పుడు మీకు నచ్చిన ఈకలు నెమలి తోకలు తెస్తాం. లోనికి వెళ్ళండి అయ్యలు. ఒట్టి వాజమ్మలు, కొరగాని చదువులతో అక్కరకురాని అభ్యాసాలతో పెరిగిన పెద్దమ్మలు, వీరు మా దారికి అడ్డురారు. అక్కగారి నుదుటి కుంకుమ చెరపకుండా అధికారం చేజిక్కించుకునే మార్గం ఇదే. బావగారికి కంటి చూపు కరువు చేయడమే. రేపు సూర్యుడు నడినెత్తికొచ్చేసరికి మహారాజు గారికి శాశ్వతంగా అమావాస్య అర్ధరాత్రి, కన్నులకు కటిక చీకటి. మహారాజా, మహారాజా, ప్రభువులు ప్రయాణపడలికతో అలసినట్టున్నారు. ఏదో చికాకుగా ఉంది. మనస్సు తేలిక పడడానికి కొంచెం మధురసం సేవించండి. ఉదయాన్నే వేట ప్రారంభిద్దాం. సెలవు. అమ్మా, అయ్యని లేపకమ్మా, ఈ పొద్దడవికి నీ వెళ్ళొస్తాగా. వెళ్ళరా నాయన, ఇక చేసేదే ఉంది. కర్మ ఏమిటి? కళ్ళు చిరుతలాడుతున్నాయి, వైర్లు కమ్ముతున్నట్టుంది. ప్రభువులకు పెద్దతనం, పైగా ఎదురెండా. అవును ప్రభు. ముందుకు సాగండి. ఇదేనా మీ ధర్మం? ఇదేనా మీ న్యాయం? పాలనలో పేదవాళ్ల నోళ్లు కొట్టడం, అడవిలో నోరు లేని జీవాలను కొట్టడం, రాచరికపు తలవాటు ఎక్కడికి పోతుంది?